థ్యాంక్ యూ కార్తిక్ గారు. మిమ్మల్ని మళ్ళీ నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో కలుస్తాను. ఓకే, సో ఇప్పుడు మన డైరెక్టర్ ఆఫ్ ద మూవీ గిరీషయ్య గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. రంగరంగ వైభవంగా సినిమాని ఇంత అంగరంగ వైభవంగా తీసినందుకు శుభాకాంక్షలు చెప్తూ ఎస్ గిరీషయ్య గారు. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఈవెంట్ని గ్రేస్ చేయడానికి అక్కడికి వచ్చేసిన మా మెగా ప్రిన్స్ వరుణ్ గారికి అండ్ మా సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ గారికి అండ్ విజయ గారు అండ్ ఫ్యామిలీ అండ్ వచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా సినిమా రంగరంగ వైభవంగా గురించి చెప్పాలంటే ముందు వైష్ణవ్ గారి గురించి చెప్పాలండి. ఎందుకంటే వైష్ణవ్ గారి దగ్గర ఒక బెస్ట్ క్వాలిటీ ఉందండి, అదేంటంటే ఆనెస్టీ. ఆయన ఒక మాట చెప్పారంటే ఆ మాట మీద నిలబడి ఉంటారండి ఎప్పుడు కూడా. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. ఆయన 2021 జనవరి 12 నాకు సినిమా చేస్తానని ప్రామిస్ చేశారండి. వితిన్ 1 మంత్ ఉప్పిన సినిమా రిలీజ్ అయింది. సో అది ఎంత బ్లాక్ బాస్టర్ మీ అందరికీ తెలుసు. సో 100 కోట్ల పోస్టర్ కూడా పడింది దానికి, 100 కోట్ల పోస్టర్. సో అంత బ్లాక్ బాస్టర్ హిట్ వచ్చిన తర్వాత ఆయనతో సినిమా చేయడానికి చాలామంది పెద్ద డైరెక్టర్లు రెడీగా ఉన్నారు. బట్ ఆయన లేదు, నేను గిరికి మాట ఇచ్చాను, గిరితో సినిమా చేస్తానని చెప్పి సినిమా చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వైష్ణవ్ గారు, థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. అండ్ లొకేషన్లో ఒక డైరెక్టర్గా వైష్ణవ్ గారు నాకు ఇచ్చిన రెస్పెక్ట్కి నేను నా 15 ఏళ్ల కష్టాన్ని మర్చిపోయానండి. థ్యాంక్ యూ సో మచ్ వైష్ణవ్ గారు, చాలా చాలా ఫ్రెండ్లీగా, అసలు మీరు ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా, ఇంకా మేమేమైనా ఇబ్బంది పెట్టామో ఎక్కడైనా ఇబ్బంది పెడితే. సో థ్యాంక్ యూ సో మచ్ వైష్ణవ్ గారు. అండ్ మా సినిమా రంగరంగ మన పక్కింట్లో, మన ఎదురింట్లో అండ్ మన ఫ్యామిలీలో మన చుట్టూ తిరిగి ఒక అబ్బాయిలా కనిపిస్తారండి వైష్ణవ్ గారు. అండ్ చాలా ఆయన కష్టపడి చేశారంటానికంటే ఇష్టపడి చేశారని చెప్పగలను నేను. ఆయన చాలా క్యారెక్టర్ను ఓన్ చేసుకుని చాలా బాగా చేశారు. సో మా రంగరంగ వైభవంగా సినిమాకి ఫస్ట్ అసెట్ వచ్చేసి వైష్ణవ్ గారి ఎనర్జీ అండి. థ్యాంక్ యూ సో మచ్ వైష్ణవ్ గారు. అండ్ ట్రైలర్లో చెప్పినట్టు నిజంగానే ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకొక లెక్క, ఆయన కొత్తగానే కనిపిస్తారు. డైలాగ్స్ అన్ని నేర్చుకుని అంతేకాకుండా తను ఎక్కడైనా డౌట్ అంటే మళ్ళీ వచ్చి అడుగుతుందండి, సార్ ఇక్కడ నా మాడ్యులేషన్ ఏంటి, ఇక్కడ నా ఎక్స్ప్రెషన్ మళ్ళీ ఒకసారి చూపించండి. సో అలా తెలుసుకుని చాలా చక్కగా చేసింది. అండ్ ఈ సినిమా తర్వాత తను ఫ్యామిలీ ఆడియన్స్కి చాలా దగ్గర అవుతుందని అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్ కేతిక, యు డిడ్ ఏ ఫ్యాబులస్ జాబ్ అమ్మా, థ్యాంక్ యూ. అండ్ మా ప్రొడ్యూసర్ ప్రసాద్ గారండి, మా ప్రసాద్ గారు ఒక మాకు ఎలాగంటే ఒక ఫ్రెండ్లీ ప్రొఫెసర్ లాంటి వ్యక్తి అండి ఆయన. ఎందుకు ఇలా అంటున్నానంటే, మనకి కాలేజ్ డేస్లో కొంతమంది ప్రొఫెసర్స్ మనతో పాటు క్యాంటీన్కి వస్తారు, లైబ్రరీకి వస్తారు. అండ్ వాళ్ళ అవర్ మనం ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వం, ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ అవర్ అటెండ్ అవుతాం. వాళ్ళు మనకి చాలా మంచి విషయాలు కూడా చెప్తూ ఉంటారండి, అవన్నీ శ్రద్ధగా వింటాం. అండ్ ఆయన మనతో లేనప్పుడు కూడా మన పేరెంట్స్తోని ఫ్రెండ్స్తోని మనం ఈయన గురించి షేర్ చేసుకుంటూ ఉంటాం. అలాంటి ఒక ప్రొఫెసర్ లాంటి వ్యక్తి అండి ఆయన. ఆయన ఒక హెడ్ మాస్టర్లా మా అనుకుని మమ్మల్ని అందరినీ ముందుకు నడిపించారు. ఆయన ఎప్పుడు నవ్వుతూనే ఉంటారండి. సో ఆయన అది శీతాకాలంలో వర్షంలో అలా వచ్చిపోతూ ఉంటుందండి అంతే. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు. అండ్ బాపీ గారండి, బాపీ గారు
గురించి నేను ఎక్కడైనా చెప్పేటప్పుడు అయితే బాపి సార్ అలా అన్నారు బాపి సార్ అలా అన్నారు అని చెప్తాను బట్ బాపి గారి గురించి మాట్లాడేటప్పుడు నవీన్ చంద్ర గారండి అర్జున్ ప్రసాద్ క్యారెక్టర్ ప్లే చేశారండి మా సినిమాలో నవీన్ చంద్ర గారు నేను నవీన్ చంద్ర గారి కథ చెప్పినప్పుడు ఒక విషయం చెప్పా నవీన్ గారు ఈ క్యారెక్టర్ మీకు ఖచ్చితంగా గౌరవాన్ని తీసుకొస్తదని చెప్పాను ఒక చిన్న నవ్వునవుతారండి ఇంక మొదలైపోతుంది అన్నమాట మా బ్యాటింగ్ ఇద్దరిది టగడగడగడగడగ షాట్లు అనేసుకోవటం ఇద్దరం ఫటఫటఫట వెళ్ళిపోవటం సో ఆ సింక్ వల్లే మేము 70 డేస్లో ఈ సినిమా పూర్తి చేయగలిగామండి థ్యాంక్ యూ సో మచ్ శామ్ సార్ అండ్ ఈ సినిమా వల్ల నాకు ఒక మంచి ఫ్రెండ్ దొరికారు మీ రూపంలో అండ్ ఈ రంగరంగ వైభవంగా సినిమా శామ్ సార్ అండ్ అలాగే మా ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ గారండి
September 2nd. Power star Pawan Kalyan gar puttin roju. Adi maaku అది మాకు అనుకోకుండా కలిసి వచ్చిన అదృష్టం అండి. ఎందుకంటే ఇది మేము ప్లాన్ చేసింది కాదు, మాకు అనుకోకుండా అదృష్టం అలా కలిసి వచ్చింది. సెప్టెంబర్ సెకండ్ అండ్ ఈ సెప్టెంబర్ సెకండ్ ఫ్రైడే రావడం మా అదృష్టం. అండ్ ఇక్కడ అది మాకు 50% పాజిటివ్ వైపు మా సినిమాకి, ఎందుకంటే మీరు అందరూ ఉన్నారు కాబట్టి. అండ్ ఇంకొక 50% పాజిటివ్ వైపు మాకు మళ్ళీ అనుకోకుండా ఇంకోటి వచ్చిందండి. అదేంటంటే నిన్నే ప్రసాద్ గారు చెప్తున్నారు, మా ఎస్విసిసి బ్యానర్లో ఒక బ్లాక్ బాస్టర్ మూవీ అనుకోకుండా సెప్టెంబర్లోకి వచ్చిందంటే అది అదే అత్తారింటికి దారేది. సో ఆ సినిమాలానే మా సినిమా కూడా అద్భుతమైన ఘన విజయం సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ గిరీశయ్య గారు. మీకు కూడా విషింగ్ యూ ఆల్ సక్సెస్ అండి సెప్టెంబర్ 2వ తారీఖున సినిమాకి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అండ్ ఒక్కసారి మనందరం చూసినటువంటి థియేట్రికల్ ట్రైలర్ మరొక్కసారి, లెట్స్ వాచ్ ద థియేట్రికల్ ట్రైలర్ ఆఫ్ రంగరంగ వైభవంగా.